బుద్ధిమంతుడైన వాడు క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. ఈ భూమి మీద ఒక మనిషికి ఒక టార్గెట్ ఏంటో తెలుసా? పాతాళాన్ని తప్పించుకోవడానికి బ్రతుకు ఈ భూమి మీద. అబ్దుల్ కలాం చెప్పాడట, కలలుగానండి, ఆ కలలను సాకారం చేసుకోండి. ఈ జీవితం నువ్వు కలలుగానడానికో కలలను సాకారం చేసుకోవడానికో కాదు, క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకో. అది నేర్పాడు జయశాలి గారు మాకు. అందుకే ఈ జీవితంలో మాకు ఏమున్నా ఏమి లేకపోయినా పాతాళాన్ని తప్పించుకోవాలంటే దేవుని మనసు గెలవాలి. ఆయనే కదా తప్పించేది. ఆయన మాత్రమే తప్పిస్తాడు మనల్ని పాతాళం నుంచి. ఆయన మనసు గెలవాలి. ఆయన మనసు ఎప్పుడు గెలుస్తాం? మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందవలసిన ఒక్క పాపి పరలోకములో అధిక సంతోషం. అంటే దేవుణ్ణి సంతోష పెట్టే విధానం, దేవుణ్ణి ప్రసన్నం చేసుకునే విధానం. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఒళ్ళంతా బ్లేడుతో కోసుకోవాలా? నాలుగును బయటకు తీసుకొని సోలం గుచ్చుకోవాలా? లేదంటే చర్మానికి కుక్కెను తగిలించేసి వేలాడుతూ దేవుడికి హారతి ఇవ్వాలా? మన తండ్రి అండి ఆయన. మనం కాళ్ళు చేతులు కోసుకుంటే సంతోషపడే సైకోన్ ఆయన. దేవుడు సంతోషపడాలంటే నువ్వేదో నీ చర్మాన్ని చీరుకోవడం, రక్తం కక్కేలా, రక్తం వచ్చేలా కొట్టుకోవడం కాదు చేయాల్సింది. నీ కష్టార్జితంతో మరి ఆత్మలను రక్షించే శక్తి కలిగిన ఈ జీవవాక్యమును ప్రకటిస్తున్నారు. ఈ వాస్తవాలు విన్న ఎవరైనా మనసు మార్చుకొని ఒకవేళ దేవుణ్ణి నమ్మితే విశ్వసిస్తే వారు పాతాళం నుంచి, పాతాళ వశ్యం నుంచి రక్షింపబడతారు.